తెలంగాణలో బతుకమ్మ చాలా పెద్ద పండగ. ఈ పండగ 9 రోజులు జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. చివరి రోజుని సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. సో ఈ సద్దుల బతుకమ్మని మా ఊరిలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, దానికోసం ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాం అంటే పూలు కోయడం, కట్టలు కట్టుకోవడం, బతుకమ్మను పేర్చుకోవడం, ఇలా స్టెప్ బై స్టెప్ మేము చేసుకున్న ఏర్పాట్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ఊరిలో జరిగిన సెలబ్రేషన్స్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ నేను నా కజిన్ బ్రదర్ అంజన్న కలిసి గునుకపువ్వు కోసం బయలుదేరాము. వెళ్ళే దారిలో ఒక పొలం పక్కన మాకు గునుకపువ్వు కనబడింది. బతుకమ్మకి ఒక 2-3 వరుసలకు సరిపోయేట్టుగా గునుకపువ్వుని కోసుకున్నాము. ఆ తర్వాత వాటిని కట్టలు కట్టి ఇంటికి తీసుకెళ్ళాము. మేం ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చిన పట్టుకుచ్చుని కట్టలుగా కడుతున్నారు. ఎట్లా మడత పెట్టుడే? చేతులు పట్టుకునేనే చిన్న చిన్నయా పెద్ద పెద్ద ఎట్లా ఒకదానికి ఒకటి ఒక కట్టలాగా బట్టి కట్టి అట్లా మడత పెట్టాలి. అట్లా మడత పెట్టి అట్లా కడితే తర్వాత దాని మళ్ళీ మూతులు ఇట్లా కోసుకోవాలి. అంతే కదా, మూతులు కోసి వాటిని కలర్లు వేసుకోవచ్చు. తోకలు మూతులు కోసి కరెక్ట్ బతుకమ్మలో సెట్ చేయాలి. అంతే కదా. సో బతుకమ్మ పండుగ ముందు రోజే మేము పూలన్నీ కట్టలు కట్టుకొని రెడీగా పెట్టుకున్నాము. సో పండగ రోజున ఎర్లీ మార్నింగ్ గుమ్మడి పువ్వు అలాగే గుమ్మడి ఆకును తెంపుకొచ్చాము. గుమ్మడి ఆకును మనం బతుకమ్మ అడుగు భాగాన పేరుస్తాము. అలాగే గుమ్మడి పువ్వును గౌరమ్మలాగా బతుకమ్మ పైన అలంకరిస్తాము. నిన్న కట్టిన పూల కట్టలన్నింటినీ మంచులో ఆరబెట్టాము. సో దట్ అవి ఈరోజు మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ మా పెరట్లో అలాగే మా ఇంటి ముందు ఉన్న బంతి పూలను తెంపేసుకొని బతుకమ్మ పేర్వడం స్టార్ట్ చేస్తున్నాము. ఈ వీడియోలో నేను మా బతుకమ్మతో పాటు మా కజిన్ బ్రదర్ రాజు వాళ్ళ బతుకమ్మని కూడా కవర్ చేశాను. ఈ బతుకమ్మని మా రమక్క పేర్చింది.
పేల్చొచ్చా ఎవరు పేల్చారు పేల్చు నువ్వు చేతులు పేల్చుకున్నావు జాగ్రత్త పేల ఉన్నా అంటే గౌరమ్మ దగ్గర క్యాండిల్ వెలిగించి చెరువులో నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు తినవరా సత్తుపిండి తినవా సో ఇలా బతుకమ్మని చివరగా చెరువులో వదిలాము అలాగే వచ్చేప్పుడు మాతో పాటు తీసుకొచ్చిన సద్దులని మేము తింటూ మిగతా మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచాము సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇయర్ మా విలేజ్లో బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ